వార్తల్లోకి తిరిగి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెల 8వ తేదీన. ఈ దినోత్సవం సందర్భంగా పలు సంస్థలు సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కాపు సంఘం వారు వివిధ రంగాలలో ప్రతిభ చూపిన మహిళలను సత్కరిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మహిళా ఉపాధ్యాయునులకు అవార్డులు ఇస్తున్నారు. మీడియాతో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ, కేవీఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరపున 13 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు అవార్డులు ఇస్తున్నామని అన్నారు. జిల్లాలో 40% మహిళా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారని చెప్పారు. అవార్డుల వివరాలను ఆయన తెలియజేశారు. 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మా తండ్రి కె వెంకటేశ్వరరావు పేరుతో ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తరఫున 13 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నాం. జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో సుమారు 40% పైగా ఉపాధ్యాయులు అంటే మహిళా ఉపాధ్యాయులనే పనిచేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ప్రతిభా పురస్కారాలని అందిస్తూ ఉన్నాం. 8న సాయంత్రం 5 గంటలకి స్థానిక రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీ మండలి బుద్ధప్రసాద్ అధికార భాషా సంఘ చైర్మన్, డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ శాసనమండలి మాజీ సభ్యులు, రమాదేవి సిపిఎం కార్యదర్శి మొదలైన వారు హాజరవుతున్నారు. 8వ తేదీ సాయంత్రం 5:30 జరిగే ఈ ఉత్సవానికి ఉపాధ్యాయులు మరి నగర ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం డిఎస్పీ సిఐలకు ఎన్నికల నిర్వహణపై పలు సూచనలను రూరల్ ఎస్పీ సత్యనారాయణ చేశారు. ఎలక్షన్ టైంలో సమగ్ర సమాచారం డిఎస్పీ సిఐలు తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రూరల్ ఎస్పీ వివరించారు. ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా నిన్న ఈవినింగ్ సెషన్ ఒకటి క్లోజ్ అయింది సార్. ఈ రోజు మార్నింగ్ సెషన్ కి వచ్చినట్టు చూపించి రేపు పొద్దుట జగన్ గారి ప్రోగ్రామ్ ఉంది. సత్యనారాయణ నువ్వు కూడా కొంచెం అలా ముందుగా మన పోలీస్ ఫోర్స్ బ్రైట్ ల్యాక్స్ ఆఫ్ ది బేసిక్ థింగ్స్ తీసుకుని ఆల్ సిఐస్ అండ్ ఎస్ఐఎస్ రిమైనింగ్ లిటిల్ బిట్ ఆఫ్ టాక్ వాళ్ళు సార్ రిమైనింగ్ ఆల్ ఆర్ ప్రజెంట్ సార్ జస్ట్ వాళ్ళకి బ్రీఫ్ చేయడం జరిగింది సార్. ఈ ఎలక్షన్ టైంలో ఈ రిప్లైస్ కానీ ఏమైనా సరే ఇన్ఫర్మేషన్ అడిగితే ఇమీడియట్ గా మళ్ళా హెడ్ క్వార్టర్ కి విత్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది సార్. అలా యాక్యురేట్గా ఇవ్వకుండా ఏదో రైటర్ ఇచ్చాడని ఫాల్స్ గా ఇస్తే అది డైరెక్ట్ యూనిట్కి ఎఫెక్ట్ అవుతుందని కూడా బ్రీఫ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు సారు మార్నింగ్ సెషన్ ని సారు ఇనాగ్రేట్ చేస్తే నెక్స్ట్ బాపట్ల డిఎస్పీ గారు ఆ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ కమెంట్ చేస్తారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాల మీద రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్లాల్ గురువారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అధికారులను ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ సురేష్ కుమార్, జేసీ వివేక్ యాదవ్, డిఆర్ఓ నాగబాబు, అర్బన్, రూరల్ ఎస్పీలు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ది ఆఫీసర్స్ ఆర్ ఇన్ ప్లేస్ సార్. ఓన్లీ 2 తహసీల్దార్స్ రిపోర్ట్ ఫ్రమ్ అల్లాబాద్ సార్. శ్రీకాకుళం ప్లీజ్. నమస్తే అండి. నాకు కృష్ణ డిస్ట్రిక్ట్. సార్ కెన్ యూ హియర్ మీ? ఎస్ ఎస్. Yeah, all my ROs, AROs, AEROs and EROs are in place. Good morning sir. In Gundur, one returning officer post is still vacant. This is for 218 Dinakonda constituency, district panchayat officer. Nobody is posted in that place and that is lying vacant. And MLA AROs, 2 tahsildars post are to be filled.
We have already reported to the CCLA office that we need two more tahsildars to fill the ఎన్నికల నియమావళిని జిల్లా అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని సిపిఐ నగర నాయకులు జంగాల అజయ్ కుమార్ కోరారు. ఎన్నికల తరుణంలో మద్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని, వైన్ డీలర్స్తో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. హైవేలలో పోలీసు సెక్యూరిటీ తనిఖీలు నిర్వహించి మద్యం డబ్బు ప్రవాహాలను నియంత్రించాలని ఆయన సూచించారు. ఒకేసారి లోకల్ మన కౌన్సిల్ ఎలక్షన్స్, అసెంబ్లీ, పార్లమెంటు ఇవన్నీ వచ్చేసేటప్పటికే యంత్రాంగానికి సంబంధించినటువంటి కూడా, వెసులుబాటుకు సంబంధించి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే రాజకీయ పార్టీలకు ఉన్నప్పటికీ అనివార్యంగా వాళ్ళు గెలవాలి కాబట్టి ఆ పద్ధతుల్లో వాళ్ళు పోవటం జరుగుతుంది. కానీ అది సాధ్యమో కాదో తెలియదు. కానీ లోకల్ బాడీస్ కానీ కనీసం ఇప్పుడు ఇప్పుడుదాకా వాయిదా పడుతూ వస్తున్నాయి కాబట్టి ఒక్కట ఆపుకుంటే జనాలకు సంబంధించి దాన్ని పెట్టుకుంటే బాగుంటుందని, ఇక్కడి నుంచి దాన్ని ఒక అభిప్రాయంగా పంపిస్తే మంచిదనేది మా అభిప్రాయంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ మన సుబ్బారావు గారు చెప్పినట్టుగా నిజంగా ఒక్క విషయం కంట్రోల్ చేయగలిగితే ఈ వైన్ సంబంధించినటువంటి, బ్రాందీ షాపులకు సంబంధించినటువంటి, వైన్ డీలర్ సంబంధించినటువంటి సమావేశాన్ని నిర్వహించి వాళ్ళు కనుక స్ట్రిక్ట్లీ వార్నింగ్ కనుక కలెక్టర్గా వినిపించి కనుక ఇవ్వకపోతే ఈ నగరంలో దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి ప్రమాదం రాబోతా ఉందనేటటువంటి ఇండికేషను కనపడతా ఉంది. కారణం ఏంటంటే ఎన్నికలు కూడా అమలైనప్పటి నుంచి చాలామంది ప్రజలు అనుకూడదు కానీ పనులు మానేసి శుభ్రంగా పార్టీ ఆఫీసులు చుట్టూ తిరగడం మొదలు పెడతా ఉన్నారు. అభ్యర్థులు కూడా పాపం వాళ్ళ జనం కావాలి కాబట్టి ఆ పత్తుల్లో కొనసాగుతూ ఉన్నారు. వైన్ డీలర్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కువ తెచ్చుకోవాలో ఆ ప్రయత్నాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకని అదొక జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సెక్యూరిటీ ఆస్పెక్ట్లు కూడా ఇంతమంది బలగాలు ఉండేటప్పటికే ఏమవుతుంది అనేటటువంటిది ప్రత్యర్థులకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నామినల్ సెక్యూరిటీ వాళ్ళ అవసరం తగిన పద్ధతుల్లో ఉంటే మంచిదనేది శాస్త్రీయమైన పద్ధతుల్లో. దానికి సంబంధించి ఈ హైవే మీద చెక్ చేసే సందర్భంలో మన తన అనేటటువంటిది లేకుండా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ ఎవరనేది కాకుండా ఇవాళ పోయే ప్రతి మనిషిని చెక్ చేయాల్సినటువంటి. క్యూటీవి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల నియమావళిని తెలిపిన కలెక్టర్ సురేష్ కుమార్, పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు నగరంలో స్వాగతం, పార్టీ కార్యకర్తలు నాయకుల ఉత్సాహం. ఎన్నికల నిబంధనలను రాజకీయ పార్టీలు అనుసరించాలి, నాయకులను కోరిన కలెక్టర్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.